हाय एवरीवन, वेलकम टू राजी होम स्टाइल। इवाल्टी राजी होम स्टाइल लो बिय्य पिंडी तो करकरलाड़े जंतिकलनु ए विधंगा चेसुकोवालो ईरोजु ई वीडियो लो चूसेदामु। फर्स्ट आफ् आल ओक पेद्द साइज़ बेसन लो ओक किलोमैन बिय्य पिंडी तीसुकोवाली। ई बिय्य पिंडी अनेदी कोद्दिगा बरकगा उंडालंडी, स्मूत्गा उंडकूडदु। बिय्य पिंडि बरकगा उंटेने जंतिकलु अनेवि मनकु करकरलाडुतू चक्कगा वस्तायि। इप्पुडु इंदुलो 1 टेबुल स्पून मैना चिल्ली पौडर नि, 1 टेबुल स्पून मैना साल्ट नि, अलागे 1 कप्पु मैना नुव्वुलनु वेसुकोवालि। इंदुलोने 1 टेबुल स्पून मैना जीलकर्रनि, 1 टेबुल स्पून मैना वामु पोडिनि वेसुकोवालि। వాము ఉంటే డైరెక్ట్ గా వామును వేసుకోవచ్చు, నేనైతే వాము పొడిని వేసాను। ఇప్పుడు ఇందులో కొద్దిగా వేడి చేసిన ఆయిల్ ని ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లమైన వేసేసుకోవాలి। ఇందులోనే కాస్త వేడి చేసిన నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండినంతా మెత్తగా కలుపుకోవాలి। నీళ్ళను వేడి చేసి వేస్తే జంతికలనేవి చక్కగా వస్తాయండి। చల్లని నీటి కంటే వేడి చేసిన నీరు జంతికలకు కాని మురుకులకు కాని అలాగే మిచ్చరుకు కాని చాలా మంచిది। ఇలా వేడి వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండినంతా మనం మెత్తగా కలిపేసుకోవాలి। పిండిని చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే మురుకులు అనేవి మనకు బాగా కరకరలాడుతూ వస్తాయండి। చేతితో గట్టిగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ పిండినంతా చక్కగా ముద్దలాగా కలిపేసుకోవాలి। పిండినంతా ఇలా 2 లేదా 3 భాగాలలాగా కలుపుకోవాలి। ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని మురుకుల గొట్టంలో పెట్టాలి। పిండిని పెట్టే ముందు మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ ని అంటించాలండి। ఆయిల్ ని అంటించటం వల్న గొట్టంలో నుంచి పిండి అనేది సాఫ్ట్ గా జారుతుంది। సో మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ ని అంటించేసేయాలి। ఇలా ఆయిల్ ని అంటించిన తర్వాత మనకు జంతికలు ఏ షేప్ లో కావాలో చూసుకొని ఆ ప్లేట్ ని పెట్టేసి పిండిని మురుకుల గొట్టంలో పెట్టేసి గట్టిగా మూతను బిగించేసేయాలి। ఒక పాల్తిన్ కవర్ తీసుకొని కవర్ కి కొద్దిగా ఆయిల్ ని అంటించేసి మురుకుల గొట్టంలో నుంచి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జంతికల్లాగా ఒత్తేసుకోవాలి। ఇలా జంతికల్లాగా ఒత్తిన తర్వాత ఒక్కొక్క జంతికను తీసుకొని బాగా కాలుతున్న ఆయిల్ లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ చక్కగా కాలిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మనం పేపర్ మీద చుట్టుకున్న జంతికలను ఒక్కొక్క దాన్ని ఆయిల్ లో వేసుకొని అటు ఇటు కదుపుకుంటూ చక్కగా కాలనివ్వాలి। ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు జంతికలను కాలనివ్వాలండి। ఇవి బాగా కాలిన తర్వాత పక్కకు ప్లేట్ లోకి తీసేసుకోవాలి। ఇలాగే పిండినంతా జంతికల్లాగా ఒత్తేసుకొని ఒక్కొక్క జంతికను తీసి ఆయిల్ లో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి। కొద్దిమంది డైరెక్ట్ గా ఆయిల్ లోనే జంతికలను ఒత్తుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు। బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు జంతికల గొట్టాన్ని ఆయిల్ పైన పెట్టేసి అలాగే డైరెక్ట్ గా ఆయిల్ లో ఒత్తేస్తారండి, అలా కూడా చేసుకోవచ్చు। కొద్దిగా కొత్తగా చేసే వాళ్ళు ముందుగా పేపర్ మీద వేసుకొని తర్వాత ఆయిల్ లో వేసుకోవాలి। మరి మీకు ఈ జంతికల ప్రిపరేషన్ మెథడ్ నచ్చింది అనుకుంటాను। కేవలం బియ్య పిండితోనే మనం చక్కటి కరకరలాడే జంతికలను ఈ విధంగా చేసుకోవచ్చు। మరి మీకు ఈ వీడియో నచ్చితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।